యాక్చువల్లీ నేను సినిమా చూడలేదండి, బట్ నాకు ప్రత్యేకంగా నచ్చిన పాయింట్స్ అనిపిస్తేనే నేను జనరల్గా అంటే పెద్దగా బయటికి వచ్చి ఇలా మాట్లాడే రకం కాదు యూజువల్గా నచ్చినది. నాకు జనరల్గా సినిమాటోగ్రఫీలో ఉండి బొకేస్ని చూపించడం బాగా ఇష్టం అనమాట. అంటే అవుట్ ఆఫ్ ఫోకస్లో లైట్లు అలా వెనకాల షైన్ అవుతుంటే బాగా ఇష్టం అనమాట. సో నాకు ఫస్ట్ ఈ సినిమా నచ్చడానికి రీజన్ ఏంటంటే, మీరు గమనిస్తే పోస్టర్లో ఇక్కడ ఐ లవ్ దట్ యునో బాలెడ్ అడ్లీ అడ్లీ ఐ లవ్ దట్ బాలెడ్ గారు యూజ్ ది ఐడియా ఆఫ్ బొకే లైట్స్ ఫర్ ద ఫిల్మ్. ఇట్స్ అంటే కామన్గానే చేస్తారు, బట్ యూజ్ ఇట్ ఆన్ అ పోస్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ నేను నా కెరీర్ బిగినింగ్లో అలాంటి ప్యాటర్న్స్ పోస్టర్స్కి వాడటానికి ప్రయత్నించాను అనమాట. సో ఐ లైక్ దట్, అంటే ఒక కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఇస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైమ్ మీరు టీజర్ ట్రైలర్ వినుంటే ఇదం జాగ్రత్త అనే టైటిల్ వచ్చినప్పుడు ఒకే మ్యూజిక్ వస్తుంది అనమాట. ఆ బ్రాండింగ్, ఆ కనెక్షన్ రెండుకి ఇవ్వడం నాకు శ్రీచరణ్లో వర్క్ నచ్చిందండి. వీళ్ళందరూ నా ఫ్రెండ్సే, బట్ జెన్యున్గా నాకు మ్యాటర్ నచ్చి వచ్చాను, అందుకని మాటలు చెప్తున్నా. సో నాకు ట్రైలరు పోస్టర్లు కనెక్ట్ అయినట్టుగా సినిమా కనెక్ట్ అవుతుందని ఆశిస్తున్నాను. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ఇట్ రిలీజ్ ఇట్ సూన్. థ్యాంక్స్. నాకు ఒక క్వశ్చన్ ఉంది. చాలా మంది ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ సుమంత్ చాలా కష్టపడి కొత్త వేరియేషన్ తీసుకొచ్చారు అనుకుంటున్నారు. నేను బయట ఉన్నట్టుగా జస్ట్ యాక్టింగ్ చేస్తాను. జస్ట్ హ్యాపీ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. నాకు కొంచెం మా జానర్లోకి వస్తుంది. చాలా థ్యాంక్స్.